హాయ్ హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు హరీష్ ఎక్స్ప్లెయిన్స్ యూట్యూబ్ ఛానల్. సో బోట్స్ అండ్ స్ట్రీమ్స్ టాపిక్ గురించి మాట్లాడదాం. బోట్స్ అండ్ స్ట్రీమ్స్ టాపిక్ గురించి మాట్లాడే ముందు టైమ్ అండ్ డిస్టెన్స్ టాపిక్ తెలిస్తే చాలా ఈజీ. ఒకవేళ యూట్యూబ్ ఛానల్లో నా టైమ్ అండ్ డిస్టెన్స్ వీడియో చూసినా చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అంటే బోట్కి ఒక స్పీడ్, స్ట్రీమ్కి ఒక స్పీడ్. బోట్ అంటే జనరల్ బోట్, వాటర్లో మనం ట్రాన్స్పోర్ట్ కోసం యూజ్ చేస్తాం. స్ట్రీమ్ అంటే ఒక నది ప్రవాహం, వాటర్ నీళ్ళ ప్రవాహం, ఇదే కానీ వాటర్ ఒక స్పీడ్తో మూవ్ అవుతున్నది. సో ఇక్కడ బోట్స్ స్ట్రీమ్స్ గురించి, సో జనరల్గా కొంచెం లెంతీ వీడియో, లెంతీ అయినా ఈజీగా అర్థం చేసుకుందాం. సో ఇప్పుడు బోట్కి ఒక స్పీడ్ ఉంటుంది, స్ట్రీమ్కి ఒక స్పీడ్ ఉంటుంది. స్ట్రీమ్ అంటే స్టిల్ వాటర్ కాదు, అంటే ఒక దగ్గర ఆగిన వాటర్ కాదు, బావి వాటర్ కాదు. సో స్ట్రీమ్ అంటే నది ప్రవహించేది, మూవ్ అయ్యేది. సో ఇక్కడ దీనికి ఒక బోట్కి ఒక స్పీడ్ ఉంటుంది, స్ట్రీమ్కి ఒక స్పీడ్ ఉంటుంది. సో ఈ రెండింటికి ఒక స్పీడ్, రెండు స్పీడ్స్ ఉంటాయి, టూ డిఫరెంట్ స్పీడ్స్ ఉంటాయి. కాబట్టి మనము టూ డిఫరెంట్ స్పీడ్స్ని ఎట్ ఏ టైం మాట్లాడుకుంటాం. టైమ్ అండ్ డిస్టెన్స్లో సింగిల్ స్పీడ్ రోడ్ మీద పోతుంది, రోడ్కి ఏం స్పీడ్ ఉండదు. సో బోట్కి స్పీడ్ సపరేట్ స్పీడ్, స్ట్రీమ్కి సపరేట్ స్పీడ్, రెండు ఎట్ ఏ టైం మాట్లాడుకుంటాం. సో జనరల్గా బోట్స్ అండ్ స్ట్రీమ్స్ టూ వర్డ్స్ ఉంటాయి, టూ డిఫరెంట్ వర్డ్స్. ఒకటి అప్స్ట్రీమ్, రెండోది డౌన్ స్ట్రీమ్. చాలా ఈజీగా, ఇది చాలా ఈజీగా అర్థమైపోద్ది. కానీ ఇందులో ఏంటంటే మనకు స్పీడ్ ఒకటి అర్థం కావాలి. స్పీడ్ని మనం ఎట్లా డిరైవ్ చేస్తున్నాం ఫార్ములాలో అన్నది ఒకటి అర్థమైతే చాలా ఈజీ. అది చేద్దాం మనం. సో అప్స్ట్రీమ్కి డౌన్ స్ట్రీమ్కి తేడా అయింది. అప్స్ట్రీమ్ అంటే ఫ్లో ఒక డైరెక్షన్ ఉంటే, రివర్ ఫ్లో, వాటర్ ఫ్లో ఒక డైరెక్షన్ ఉంటే, బోట్ ఇంకో డైరెక్షన్లో పోవడం, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో పోవడం, అది అప్స్ట్రీమ్. లేదా అగెయిన్స్ట్ ద స్ట్రీమ్. లేదు డౌన్ స్ట్రీమ్ అంటే అలాంగ్ ద స్ట్రీమ్, అంటే రివర్ ఫ్లో ఎట్టు ఉంటే బోట్ డైరెక్షన్ కూడా అటే ఉండడం. సో ఇది అప్స్ట్రీమ్ అంటే అగెయిన్స్ట్ ద స్ట్రీమ్ అని కూడా కొన్ని క్వశ్చన్స్లో యూజ్ చేస్తారు. డౌన్ స్ట్రీమ్ అంటే అలాంగ్ ద స్ట్రీమ్ అని కూడా కొన్ని క్వశ్చన్స్లో యూజ్ చేస్తారు. సో అలాంగ్, అగెయిన్స్ట్. సో ఇక్కడ అప్స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ సింపుల్గా టూ యారో మార్క్స్ పెట్టుకొని యూజ్ చేద్దాం. సో ఇది డైరెక్షన్ ఆఫ్ రివర్, ఓకే, ఇది డైరెక్షన్ ఆఫ్ రివర్, డైరెక్షన్ ఆఫ్ రివర్ వి అనుకున్నాం స్పీడ్. సో ఇప్పుడు బోట్ అప్స్ట్రీమ్ కాబట్టి ఇది డైరెక్షన్ ఆఫ్ బోట్. సో దీని స్పీడ్ వచ్చేసి యు. ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ బోట్ ఇటు కాదు, డౌన్ స్ట్రీమ్ కాబట్టి అలాంగ్ ద రివర్ ఫ్లో. సో దీని స్పీడ్ వచ్చేసి యు. సో ఇక్కడ ఏం సేమ్ డైరెక్షన్లో పోతే, మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ రోబో సినిమాలో చూసినట్టు ట్రైన్ మీద రజనీకాంత్ ఉరుకుతాడు. సో ట్రైన్ మీద ఉరికినప్పుడు ట్రైన్ స్పీడ్, అతని స్పీడ్ రెండే యాడ్ అవుతాయి. అంతేగాని అతను పోయినంతనే పోదు, ట్రైన్ కూడా అతను తీసుకుపోతుంది కాబట్టి చాలా డిస్టెన్స్ పోతాడు. ట్రైన్ ఎంతైతే తీసుకుపోతుందో అతను ఎంత పోతున్నాడో రెండు యాడ్ అయిపోతాయి. సో సేమ్ అదే ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు ఇక్కడ యువి రెండు స్పీడ్స్ ఉన్నాయి కాబట్టి బోట్ యు ప్లస్ వి స్పీడ్ ఉంటుంది బోట్కి. సో ఇక్కడ యు రిలేటివ్ స్పీడ్, బోట్ స్పీడ్ జనరల్గా యు, వి ఏమో స్ట్రీమ్ స్పీడ్, అండ్ రిలేటివ్ స్పీడ్ ఫర్ డౌన్ స్ట్రీమ్ వచ్చేసి యు ప్లస్ వి వస్తుంది. డౌన్ స్ట్రీమ్కి బోట్ యొక్క రిలేటివ్ స్పీడ్ యు ప్లస్ వి, అప్స్ట్రీమ్కి బోట్ యొక్క రిలేటివ్ స్పీడ్ యు మైనస్ వి. ఇక్కడ యు మైనస్ వి ఎందుకంటే బోట్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది, స్పీడ్ వి కంటే ఎక్కువ ఉంటుంది అని అజ్యూమ్ చేసుకుంటున్నాం. యు ఇస్ గ్రేటర్ దెన్ వి అని అజ్యూమ్ చేసుకుంటున్నాం. సో అప్స్ట్రీమ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ రైట్ సైడ్లో రాస్తాను అప్స్ట్రీమ్. అప్స్ట్రీమ్ రిలేటివ్ స్పీడ్ యు ప్లస్ యు మైనస్ వి, సారీ. నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ యు ప్లస్ వి. ఇంకోటి స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్లో మనకు స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైమ్. సో ఎస్ ఈక్వల్ టు డి బై టి. సో ఇవి మూడు మనకు గుర్తుండాలి. ఫస్ట్ అప్స్ట్రీమ్ అంటే ఆపోజిట్ టు ద ఫ్లో ఆఫ్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ అంటే
along the stream. Next is speed equals to distance by time. ఈ మూడు గుర్తుంటే చాలా ఈజీ. ఎందుకంటే నెక్స్ట్ ఇందులో జస్ట్ స్పీడ్ ఫ్యాక్టర్ అనేది టూ స్పీడ్స్ ఎట్ ఎ టైమ్ ఎట్లా క్యాల్కులేట్ చేస్తాం అనేది ఒకటి. కొంచెం కాంప్లెక్స్ సిచ్యువేషన్, కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ టైం అండ్ డిస్టెన్స్ కంటే పెద్దగా ఏం లేదు. అండ్ ఇంకోటి ప్రాక్టికల్, నేను ఏ టాపిక్ చెప్పినా దానికి ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఎక్కడ ఉంటాయని చెప్తా. సో ప్రాక్టికల్ అప్లికేషన్స్ వచ్చేసి మనకు నేవీలో చాలా ప్రాక్టికల్ అప్లికేషన్స్ మనకు బోట్స్ అండ్ స్ట్రీమ్స్ లో ఉంది. సో బోట్స్ అండ్ స్ట్రీమ్స్ నేవీలో యూజ్. సో ఇంకో ప్రాక్టికల్ అప్లికేషన్ రివర్ రాఫ్టింగ్. రివర్ రాఫ్టింగ్ చాలా ప్రాక్టికల్ అప్లికేషన్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ కి. సో ఏంటంటే ఇప్పుడు ఇందులో ఒక క్వశ్చన్ టైప్, క్వశ్చన్ టైప్ ఏంటంటే ఫస్ట్ వాడు ఏమిస్తాడు అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇస్తాడు. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే యు మైనస్ వి ఇస్తాడు. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇస్తాడు గివెన్ గివ్స్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ యు ప్లస్ వి సమ్ వాల్యూ ఇస్తాడు. ఇక్కడ కూడా సమ్ వాల్యూ ఇస్తాడు. సో వాడు అడిగింది, వాడు అడిగేది ఏంటంటే స్పీడ్ ఆఫ్ ఎ బోట్ స్పీడ్ ఆఫ్ ఎ స్ట్రీమ్ అడుగుతాడు. అంటే ఏదైనా ఒకటి అడుగుతాడు, కొన్నిసార్లు రెండు కూడా అడుగుతాడు. సో మనం దీన్ని క్యాల్కులేట్ దీన్ని సింపుల్గా ఒక ఫార్ములా కింద చేసేద్దాం. ఎట్లా అంటే సో యూ ప్లస్ వి యూ మైనస్ వి గివ్ ఇవి ఇది వాడు క్వశ్చన్ ఇస్తాడు. మనకు అడిగేది ఏంటంటే యూ ఈజ్ హౌ మచ్, వి ఈజ్ హౌ మచ్ అని అడుగుతాడు. సింపుల్గా యూ ప్లస్ వి యూ మైనస్ వి ఉంది మనకు. యూ ప్లస్ వి ఈజ్ గివెన్, యూ మైనస్ వి ఈజ్ గివెన్. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏ అనుకుందాం, ఇప్పుడు ఇది బి, ఏదైనా అనుకోవచ్చు మనం ఏబి. సో ఫైనల్గా ఏం చేయాలంటే మనకు దీన్ని క్యాల్కులేట్ చేద్దాం యూబిని. సో ఈ రెండు ఈక్వేషన్స్ యాడ్ చేస్తే ఇక్కడ టూ యూ వస్తుంది. ఈ ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అయిపోతుంది. సో జీరో ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి, రైట్? మనకు కావాల్సింది యూ ఒకటి. సో యాడ్ చేస్తే యూ వస్తుంది, టూ యూ వస్తుంది. కానీ యూ రావాలంటే టూని ఇటు పంపించాలి. యూ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి బై టూ, రైట్? ఇది ఒక ఫార్ములా యూకి. నెక్స్ట్ వి కావాలంటే ఏం చేయాలి, యూ ప్లస్ వి యూ మైనస్ వి ఇస్తాడు. సో దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ వి. సో ఇక్కడ దీన్ని మైనస్ చేద్దాం. మైనస్ చేస్తే ఏమవుతుంది, ఈక్వేషన్స్ ఇట్లా మైనస్ చేసినప్పుడు ప్లస్ ఉంటుంది ఇక్కడ. ఈ ప్లస్ మైనస్ అయిపోతుంది, మైనస్ ప్లస్ అయిపోతుంది. ఈక్వల్స్ టు ఇక్కడ కూడా మైనస్, ఇక్కడ కూడా ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మైనస్ అవుతుంది. సరే బి కదా మనం అనుకున్నది. సో బి, సో యూ మైనస్ యూ జీరో ప్లస్ ప్లస్ కాబట్టి టూ బి ఈక్వల్స్ టు ఏ మైనస్ బి. సో ఈ ఈక్వేషన్ సాల్వింగ్ అన్ని టెన్త్ బేసిక్స్లో వస్తాయి. అది కూడా మన ఛానల్లో ఎస్ఎస్సి మ్యాథ్స్ కింద వచ్చేస్తుంది. సో అది అక్కడ డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ వి ఈక్వల్స్ టు టూ నీటి పంపిస్తే ఏ మైనస్ బి బై టూ అయింది. సో మనకి ఇంకొక టూ ఫార్ములాస్ వచ్చినాయి. ఒకవేళ యూ మైనస్ బి అనేది బి అయినప్పుడు, యూ ప్లస్ బి అనేది ఏ అయినప్పుడు యూ వాల్యూ ఎంత, వి వాల్యూ ఎంత? సో యూ వాల్యూ వచ్చేసి ఏ ప్లస్ బి బై టూ, వి వాల్యూ ఏ మైనస్ బి బై టూ. సో ఇక్కడ టూ ఫార్ములాస్ యాడ్ చేసుకున్నాం. యూ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి బై టూ, వి ఈక్వల్స్ టు ఏ మైనస్ బి బై టూ. సో ఇక్కడ మనము కన్ఫ్యూజన్ ఏంటంటే మనము అస్యూమ్ చేసుకునేటప్పుడు ఏ ఏంది బి ఏంది. ఇప్పుడు నేను ఏ బి అని ఇవి అస్యూమ్ చేసుకున్నా కాబట్టి ఇట్లా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉల్టా అస్యూమ్ చేసుకుంటే బిఏ. కాబట్టి మనకు మెయిన్గా కాన్సెప్ట్ అనేది గుర్తుంటే జనరల్గా వాడు యూ ప్లస్ వి యూ మైనస్ వి ఇచ్చిండు. ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, యూ ప్లస్ వి యూ మైనస్ వి ఇచ్చినప్పుడు ఇవి రెండు యాడ్ చేసి డివైడ్ చేస్తే యూ వస్తుంది, లేదు మైనస్ చేసి డివైడ్ చేస్తే వి వస్తుంది అని చెప్పే కాన్సెప్ట్ గుర్తుండాలి. సో ఈ ఫార్ములా గుర్తున్నా పర్లేదు. సో ఈ ఫార్ములాస్ గుర్తుంటే వెళ్ళండి, గుడ్. లేదు అనుకుంటే బెస్ట్గా కాన్సెప్ట్ గుర్తుంటే చాలా మంచిగా ఉంటుంది. చాలా బెస్ట్గా మనకు క్వశ్చన్ని ఎట్లా ట్విస్ట్ చేసినట్టునే ఆన్సర్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఒక క్వశ్చన్ సింపుల్ బేసిక్ క్వశ్చన్ చూద్దాం. సో బోట్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్, బోట్ అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ 7 కిలోమీటర్ పర్ అవర్ అని ఇచ్చిండు. అండ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ 10 కిలోమీటర్స్ పర్ అవర్ అని ఇచ్చిండు. ఫైండ్ బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ అండ్ రేట్ ఆఫ్ కరెంట్. రేట్ ఆఫ్ కరెంట్ అంటే స్ట్రీమ్ స్పీడ్. సో మనం బోట్ స్పీడ్ వచ్చేసి యూ అనుకుంటున్నాం, స్ట్రీమ్ స్పీడ్ బి అనుకుంటున్నాం, మీరు గుర్తుపెట్టుకోండి. సో మీరు ఏదైనా అనుకోవచ్చు, ఏబి ఎనీథింగ్ ఒక వేరియబుల్ ఏదైనా అనుకోవచ్చు. సో బోట్ అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇక్కడ గివెన్. సో వాట్ ఈస్ గివెన్ బోట్ అప్ స్ట్రీమ్ స్పీడ్? అప్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి యూ మైనస్ బి. సో యూ మైనస్ బి ఈజ్
7 kmph. Next, downstream ante u plus v equals to 10 kmph. So u plus v ichindu, u minus v ichindu, kanukovalsindi endi u. బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ అంటే జనరల్ గా బోట్ స్పీడ్ ఎంత, స్టిల్ వాటర్ అంటే వాటర్ కి ఫ్లో లేనప్పుడు బోట్ స్పీడ్ ఎంత ఉంటది అని అడిగి, నెక్స్ట్ రేట్ ఆఫ్ కరెంట్ అంటే స్ట్రీమ్ స్పీడ్ ఎంత అని అడుగుతాను. అంటే ఇప్పుడు అడిగింది ఏంటంటే రిక్వైర్డ్ టు ఫైండ్ యూ ఈక్వల్స్ టు హౌ మచ్, వి ఈక్వల్స్ టు హౌ మచ్. సో ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు యూ ప్లస్ వి యూ మైనస్ వి ఇచ్చినప్పుడు ఫైండ్ చేయడానికి ఇది ఏ అనుకోని ఇది బి అనుకుంటే సరిపోద్ది. సో ఎనీథింగ్ ఏ ఆర్ బి ఇది ఏదైనా అనుకోవచ్చు. సో ఇట్లా కాకుండా ఈ కన్ఫ్యూజన్ లేకుండా మనం డైరెక్ట్గా వేసేద్దాం ఏబి వద్దు. సో యూ ప్లస్ బి ఇవి రెండు యాడ్ చేస్తే మనకు వివి క్యాన్సిల్ అవుతుంది, 2u వస్తుంది. సో 2u వచ్చినప్పుడు యాడ్ చేసినప్పుడు 2u వస్తుంది, మైనస్ చేస్తే 2u వస్తుంది. సో యాడ్ చేసినప్పుడు 2u వస్తుంది అన్నప్పుడు మనకు యు అంటే ఇది ప్లస్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి రెండు యాడ్ చేస్తే యూ ప్లస్ బి ప్లస్ యూ మైనస్ వి డివైడెడ్ బై 2 చేస్తే మనకేమొస్తుంది, వివి క్యాన్సిల్ అయిపోయి 2u ఉంటుంది. సో 2u/2 రైట్, యూ వచ్చింది. అంటే మనం రెండు యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేస్తే యూ అనే వాల్యూ వస్తుంది కాబట్టి. సో మనకు u ఈక్వల్స్ టు 7 + 10/2, దట్ ఈస్ u ఈక్వల్స్ టు 17/2, సో 8.5 kmph. ఓకే, ఇది u. v వచ్చేసి, సో ఏది గ్రేటర్ ఉంటే అది a అని తీసుకోవడం చాలా బెటర్. సో మన ఇక్కడ a మైనస్ b బై 2, సో a గ్రేటర్ కాబట్టి 10 మైనస్ 7/2, v ఈజ్ 3/2, దట్ ఈస్ 1.5 kmph. సో ఇంతకుముందు ఏ తీసుకోవాలి బి ఏ తీసుకోవాలన్న కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి గ్రేటర్ వాల్యూ అంటే డౌన్ స్ట్రీమ్ ని మనం ఏ అని కన్సిడర్ చేద్దాం ఫిక్స్డ్ గా అన్ని ప్రాబ్లమ్స్ కి ఈ డిస్కషన్ లో. సో ఏ అని కన్సిడర్ చేసి అప్ స్ట్రీమ్ బి అని కన్సిడర్ చేస్తే ఏ మైనస్ బి కి ఈజీగా అయిపోతుంది. సో బిగ్గర్ వాల్యూ మైనస్ స్మాలర్ వాల్యూ, బిగ్గర్ వాల్యూ మైనస్ స్మాలర్ వాల్యూ వస్తుంది కాబట్టి ఇక్కడ. సో ఏ ప్లస్ బి ఏ మైనస్ బి చాలా సింపుల్ బేసిక్ ప్రాబ్లమ్స్. సో ఇందులో కొన్ని ఇంకా ట్విస్టింగ్ ఏమడతారు అంటే ఈ స్పీడ్స్ తో ఈ రెండు స్పీడ్స్ తో పాటు టైం అండ్ డిస్టెన్స్ అడుగుతాడు. సో దాన్ని కూడా డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో కొన్ని కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ స్పీడ్ కూడా ఇన్వాల్వ్ అయిన కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేద్దాం. అండ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ హరీష్ ఎక్స్ప్లెయిన్స్ యూట్యూబ్ ఛానల్.